ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాభివందనం తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానం చేసుకుంటుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని సరస్వతములకు నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములోని బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని గ్రంథకర్త రాస్తున్నాడు. మన యొక్క పాపము పోవాలంటే మరి ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము గువ్వల యొక్కయు పావురాల యొక్కయు రక్తము సరిపోదు అని వాక్యం చెప్తా. అది ఆనవాయితీ కింద చేయమని చెప్పాడు. కానీ ఆ రక్తము మన పాపములను పరిహరింపజాలదు, మన పాపములను కడిగి వేయజాలదు అని దేవుడు మరి మన కొరకు హెబ్రీ గ్రంథంలో రాసిపెట్టున్నాడు. అయితే యేసు ప్రభుల వారి లోకానికి ఎందుకు వచ్చారంటే అతను మన కొరకు నూతన నిబంధన స్థిరపరచడానికి వచ్చారు. ఆది కాండములో ఆదాంతో నిబంధన, నోవాహుతో నిబంధన, అబ్రహాంతో నిబంధన, తర్వాత మోషేతో నిబంధన, దావీదుతో నిబంధన, తుదకు ఈ నిబంధనలన్నీ పాతవైపోయినాయి కాబట్టి దాని వలన మరి పాపము పోదు కాబట్టి అది ఆనవాయితీ కింద మనకు సూచనగా చూపించాడు. కాబట్టి ఆ పశువులను పక్కన పెట్టి యేసు ప్రభుల వారు తానే మరి బలి పశువు వచ్చినట్టు మనం చూస్తున్నాం. యోహాను స్వార్త మొదటి 29వ వచనంలో యోహాను అంటున్నాడు, స్నానికుడైన యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా అంటున్నాడు, అతను మన రోగమును భరించను, వ్యసనమును భరించను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని అతను 53:5లో యెషయాలో యెషయా ప్రవచిస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభుల వారు 2 సార్లు ఆలయాన్ని పరిశుద్ధపరిచినప్పుడు గొర్రెలను గువ్వలను పావురాలను ఇవన్నీ కూడా ఎడ్లను ఎల్లగొట్టేశారు. ఎందుకంటే ఆయనే బలిపశుగా వచ్చాడు కాబట్టి ఆ ఆచరణను ఆపివేయమనే సూచనగా అతను దేవాలయాన్ని అవన్నీ తీసివేసి తానే బలిపశుగా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:25లో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పిన. తన రక్తం ద్వారా నిబంధన చేస్తున్నాడు. ఒకటే మనకిచ్చిన సూచన ఏంటంటే ఆయన యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుని బిడ్డ. మన బల్ల ఆరాధనకు వెళ్ళినప్పుడు, సంఘానికి వెళ్ళినప్పుడు, కుటుంబాలలో బలను ఆచరించినప్పుడు ఆయన మన కొరకు పడ్డ శ్రమను జ్ఞాపకం చేసుకుంటే ఆయన సంతోషపడతాడు, ఆయన ఆదరించబడతాడని చెప్పాలి. అయితే అపొస్తలుల కార్యములు 20:28లో వాక్యం చెప్తుంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని అందు అధ్యక్షులనుగా ఉంచను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండడే అని చెప్తున్నాడు. దేవుని యొక్క రక్తము, యేసు ప్రభు యొక్క రక్తాన్ని దేవుని రక్తం అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు దేవుడు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. అయితే ఆ రక్తం విషయంలో స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మరి ఆ మందలను కాసే విషయంలో ఆ స్వరక్తం నుంచి సంబంధించిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని అందు అధ్యక్షులనుగా ఉంచను, ఆ యావత్తు మందను గూర్చి మీరు మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండగా ఆ సేవకులకు, విశ్వాసులకు, ఉపదేశకులకు, నాయకులకు, కాపరులకు, ప్రవక్తలకు, సువార్తీకులకు, అపోసలకు దేవుడు అంటున్నాడు జాగ్రత్త అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ రక్తం ద్వారా మనల్ని కొన్నాడు, ఆ రక్తం ద్వారా నిబంధన చేశారని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాసిందంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చినారు. అనగా హేబేలు కయిన్ యొక్క తమ్ముడై ఉండి కయిన్ తనను చంపినప్పుడు ఆ రక్తం మొరపెడుతుందని చెప్పేసి దేవుడు ఆదికాండం 4:10లో అంటున్నాడు. ఎలా మొరపెట్టిందంటే మంచి విషయాలు మొరపెట్టిందంట. తన సహోదరుడు అన్న చంపినా గాని తమ్ముడు మంచిగానే క్షమించమని ప్రార్థన చేస్తానని మనం చెప్పాలి. ఎందుకంటే ఆ రక్తమును మొరపెడుతున్న రక్తాన్ని యేసు రక్తంతో పోల్చి హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అంటున్నాడు. అక్కడ
అక్కడ ఏబీలు ఎలా అన్నాడంటే, అక్కడ ఆదికాండం 4:10 అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. అనగా ఇక్కడ ఏబీల కంటే శ్రేష్టంగా పలికే రక్తము Hebrews 12:24 కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసును దక్కును ఏబీల కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం నకును మీరు వచ్చినారు. అనగా యేసు రక్తము, ప్రోక్షణ రక్తము మన గురించి ఎప్పుడు మంచి మాటలే పలుతుందని, మనం దేవుని సన్నిధిలో అలా మన గురించి మంచి మాటలు చెప్తుందని, మంచి సాక్ష్యం కలిగిందని మనం నమ్మాలి. ఆది కాండములో ఆ విధంగా కయీనుగా హేబేల్ కంటే గొప్ప సాక్ష్యాన్ని ఎబ్రీ పత్రికలో యేసయ్య గురించి రాయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. 1 యోహాను 2:1 నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకునేటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసినలా నీతి మంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు అని లేఖనాలు మనకు చూపిస్తున్నాయి. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్య రక్తాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య రక్తం ద్వారా మన కొరకు నిబంధన చేశాడు కాబట్టి, ఆ కొత్త నిబంధన మనం ఉన్నాం కాబట్టి, ప్రభువా నీ కొత్త నిబంధనకి వందనం అని చెప్పి, నా కొరకు శ్రేష్టముగా పలికే నీ యొక్క రక్తాన్ని బట్టి వందనాలు, అలాగే నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు కాబట్టి నా కొరకు ఉత్తరవాదిగా, ఆదరణకర్తగా, పరిశుద్ధాత్మగా, తండ్రి కుటుంబార్షం నుండి నా కొరకు బాధిస్తున్నావు కాబట్టి నీకు వందనం అని చెప్పి మనం ఆయన చిత్తాన్ని తగినట్టుగా మనం జీవిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ యేసు నామములో దయచేయును గాక. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ రక్తాన్ని బట్టి, నీ ఆదరణకర్తను బట్టి అయ్యా మీరు మా కొరకు మంచి మాటలే సింహాసనం మీద పలుకుటకు మీ కృపనిచ్చారు కాబట్టి, మా పక్షముగా వాదిస్తున్న మీ పరిశుద్ధ రక్తానికై, మీ పరిశుద్ధ ఆత్మకై మీకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్య మా కొరకు విజ్ఞాపన నువ్వు చేస్తున్నావు, తండ్రి కృపార్చనమని వాక్యం చెప్తుంది కాబట్టి అయ్యా మరి యేసయ్య పరిశుధాత్మదేవ యేసయ్య రక్తం మా కొరకు మొరపెడుతుండగా మేము చక్కగా జీవించిన కృపత ఇచ్చేమని ప్రార్థిస్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నెంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.